హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకట ప్రశాంత్ని. వెల్కమ్ టు ప్రశాంత్ స్మార్ట్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఓకే, టెక్ న్యూస్ నెంబర్ 3కి మీకు అందరికీ స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూడబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఇక్కడ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం ద్వారా నా ప్రతి వీడియో మీరు పొందుతారు. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే, మొదటగా మనం న్యూస్లోకి వెళ్తే, ఓకే ఫ్రెండ్స్, మొదటగా మనం న్యూస్లోకి వెళ్ళి చూసుకుంటే ఇందులో ఫ్లిప్కార్ట్ గురించి. ఫ్లిప్కార్ట్లో రేపటి నుంచి అనగా 19వ తారీఖు నుంచి 23వ తారీఖు ఫిబ్రవరి 2019 ఫ్లిప్కార్ట్లో మొబైల్స్ బొనాంజా సేల్ అని నడుస్తుంది. దీంట్లో 3,000 రూపాయల వరకు మాక్సిమం డిస్కౌంట్ అనేది ఇస్తున్నాయి. మనం మాక్సిమం ఇప్పుడు మార్కెట్లో ఏది డిమాండ్ ఆ ఫోన్స్కి, రెడ్మీ, రియల్మీ, యాసెస్, జెన్ ఫోన్ వాటి మోడల్స్ కూడా మీకు తెలిసే ఉండొచ్చు. రెడ్మీ రియల్మీ 2 ప్రో, రెడ్మీ నోట్ 6 ప్రో, అలాగే వివో V9 ప్రో వాటి మీద. నెక్స్ట్ చూసుకుంటే సీఎం గారు డోక్రా మహిళల్ని ఇబ్బంది పెట్టద్దు అని చెప్తున్నారు. పసుపు కుంకుమ పథకానికి నిధులు విడుదల చేశామని సీఎం చంద్రబాబు గారు ఇటీవల మనకు తెలిపారు. 2,175 కోట్ల డిపాజిట్ చేశామని చెప్పారు. అయితే బ్యాంకుల్లో సిబ్బంది లేరని, నగదు లేదా డ్వాక్రా మహిళలను ఇబ్బంది పెట్టద్దు అధికారులను ఆదేశించారు. బాగా గట్టిగా ఆదేశించారు. అంటే అధికారులని మంచి యాక్షన్ తీసుకోమని గట్టిగా చెప్తున్నారు. వాళ్ళు కౌలు రైతులకు 9,654 కోట్ల పంట రుణాలు దేశంలోనే రికార్డ్ అని అన్నారు. ఈ పథకం ద్వారా 27 లక్షల మంది కౌలు రైతులకు ప్రయోజనం చేకూరుతుందని సీఎం చంద్రబాబు గారు ఇటీవల మనకు తెలిపారు. నెక్స్ట్ న్యూస్ మనం చూసుకుంటే బిఎస్ఎన్ఎల్ నుంచి, బిఎస్ఎన్ఎల్ 98 రూపాయల ప్లాన్ లో మామూలుగా మనకి ఇప్పుడు దాకా 1.5 జీబీ డేటా 26 రోజులు టైమ్ తో రోజుకి వస్తుంది. కానీ ఇప్పుడు దాన్ని 2 జీబీ డేటా అనేది ఇక్కడ నుంచి మీకు వస్తుంది అని న్యూస్ అనేది ఉంది. ఇకపోతే ఎయిర్టెల్ ఒక ఆఫర్ ప్రకటించింది. ఇదేంటంటే సంవత్సరానికి సంబంధించిన ప్లాన్, 1 ఇయర్ ప్లాన్. ఈ ప్లాన్ 365 డేస్ వ్యాలిడిటీ ఉంటుంది. 1,699 రూపాయలు రీఛార్జ్ చేయించుకోవాలి. దాంతో మనకి డైలీ 1 జీబీ అనేది 365 డేస్ వస్తుంది. 100 SMS, ఉచిత కాల్స్, డేటా, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాల్స్ అన్ని ఉన్నాయి. ఇప్పుడు మనకి జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఇవన్నీ మనకి ఆఫర్స్ ఇస్తున్నాయి ఇప్పుడు దాంతో పాటుగా ఇది ప్రకటించింది. నెక్స్ట్ న్యూస్ మనం చూసుకుంటే మన ఇండియన్ రైల్వేస్ గురించి. రైలు ప్రయాణం అంటే గంటల కొద్దీ బోర్ కొట్టడం భయం అక్కర్లేదు, వినోదాన్ని అందుబాటులోకి తీసుకొస్తాం చెబుతోంది దక్షిణ మధ్య రైల్వే. సంగీతం, సినిమాలు లేకుంటే ప్రభుత్వం నిర్ణయాలు, రైల్వే సమాచారం తెలుసుకునే ఏర్పాట్లు చేస్తోంది. కాచిగూడ టు బెంగళూరు ఎక్స్ప్రెస్ లో 2 నెలలుగా ప్రయోగాత్మకంగా మ్యాజిక్ బాక్స్ ను అందుబాటులోకి తెచ్చింది. దీన్నే మ్యాజిక్ బాక్స్ వైఫై ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అంటారు. కాచిగూడ టు బెంగళూరు ఎక్స్ప్రెస్ లోని ఏసీ కోచ్ లో 6 మ్యూజిక్ బాక్స్ పరికరాలను అమర్చింది. ఈ వ్యవస్థ కొత్త ఢిల్లీ శతాబ్ది, ముంబై రాజధాని, లక్నో ఎక్స్ప్రెస్ లలోనూ ఉంది. సెల్ ఫోన్, ల్యాప్టాప్లు, వైఫై ద్వారా మ్యూజిక్ బాక్స్ తో అనుసంధానమైతే ఇంటర్నెట్ అవసరం లేకుండా వినోద కార్యక్రమాలను ఆస్వాదించవచ్చు. సో కాబట్టి సేవలు అనేది ఇలా పొందండి. ఎలా అంటే ముందుగా సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి, తర్వాత వైఫై ఆప్షన్ కి వెళ్ళి అందుబాటులో ఉన్న నెట్వర్క్ మ్యూజిక్ బాక్స్ ను అనుసంధానం చేసి బ్రౌజర్ లోకి వెళ్ళి విండో మీద మ్యూజిక్ బాక్స్ డేటా కామ్ అని టైప్ చేసి ఇంకా లా ఎంటర్ అవ్వండి. మీరు మీకు ఇక వినోదం అని మన సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి అమరావతికి సంబంధించిన న్యూస్. అన్నదాత సుఖీభావ పథకం కింద సోమవారం సాయంత్రం లోపు ప్రతి రైతు కుటుంబం ఖాతాలో 1,000 రూపాయలు జమ చేయనున్నట్టు ఆర్టీజీఎస్ సిఇఓ అహ్మదాబాద్ గారు తెలిపారు. ఈ పథకం అమలు జిల్లా కలెక్టర్ తో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ ఆర్టీజీఎస్ సిఇఓ బాబు వివరించారు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన మరిన్ని లేటెస్ట్ న్యూస్ మీకేమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే బిఎస్ఎన్ఎల్ 4G సంబంధించి. అంటే ఇప్పుడు మనకి రూమర్స్ తో ఉన్నాయి బిఎస్ఎన్ఎల్ తన 4G సేవలు, అంటే బిఎస్ఎన్ఎల్ సర్వీసెస్ మూసివేస్తున్న రూమర్స్ వస్తున్నాయి. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ చెప్తుంది ఏంటంటే, మేము సేవలు ఏమి ఆపం, అవన్నీ పుకార్లు. మేము ఇప్పటికే మేము దాదాపుగా 54 సిటీస్ లో మేము 4G సేవలు అనేది మేము అందిస్తున్నాము. 120 కోట్ల రూపాయలతో ఈ ఆధునిక సేవలు చేపడుతున్నాము. మేము సేవలు అనేవి మీకు ఆపకుండా ఎప్పుడు రన్ అవుతుంది. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ ఇప్పటికే చాలా మనం బడ్జెట్ ఫోన్స్ అనేది రిలీజ్ చేసింది, M10, M20.
ఇక ఫిబ్రవరి 27వ తారీఖు ఇంకో ఫోన్ అనేది లాంచ్ కావడానికి సిద్ధమవుతుంది. ఈ నెల 27వ తారీఖు నాకు శాంసంగ్ గెలాక్సీ M30 అనేది విడుదల కానుంది. దాని రేటు 14,990 రూపాయలు ఉంది. అలాగే 6.3 ఫుల్ హెచ్డి డిస్ప్లే, అలాగే దాని రిజల్యూషన్ వచ్చి 3340x1080 pixels, 4GB RAM, 64GB, అలాగే 64x128GB స్టోరేజ్ తో వస్తుంది. ఎక్స్పాండబుల్ స్టోరేజ్ 512MB వస్తుంది. 8.1 ఓరియో మీద రన్ అవుతుంది. డ్యూయల్ సిమ్ 13MP 5MP డ్యూయల్ బ్యాక్ కెమెరాలు ఉన్నాయి. 16MP సెల్ఫీ కెమెరా ఉంది. 5000mAh బ్యాటరీ ఉంది. చూద్దాం మరి ఇది. అలాగే వాళ్ళు చెప్తుంది ఏంటంటే దీన్ని 3x అని రాశారు, అంటే 3x అంటే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, ఛార్జింగ్ తొందరగా ఎక్కుతుంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మనం చూసుకుంటే కనుక టీవీ ఛానల్ సంబంధించి ఈ ఇక మీద మనకి 153 రూపాయలకే 100 ఛానల్స్ సుమారుగా రాబోతున్నాయి. టీవీ ప్రేక్షకులకు ట్రాయ్ అంటే టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా మనకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏంటంటే 153 రూపాయలకి 40 100 ఛానల్స్ అందించాలని ట్రాయ్ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1 నుంచి ఈ ప్యాకేజ్ అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించింది. డిటిహెచ్ సర్వీసెస్ లో డిష్ టీవీ, సన్ డైరెక్ట్, టాటా స్కై ఇలాగే వాటి రేట్లు తగ్గించి ఇక పైన సుమారుగా 150 రూపాయలకే మనకి ఛానల్స్ లభిస్తున్నాయన్న. అంటే ప్రస్తుతం ఈ ఆఫర్ అంటే ఇప్పుడు నడుస్తుందని అర్థం చేసుకో. నెక్స్ట్ న్యూస్ మనం చూసుకుంటే మన ఏపీ గవర్నమెంట్ గురించి, ఇక ఫిబ్రవరి 15వ తారీఖు నుంచి అన్ని మున్సిపాలిటీలో ఉచితంగా వైఫై సేవలు అందించే విధంగా ప్రణాళికలు రూపొందించారు. 10 నుంచి 10 మున్సిపాలిటీల్లో 70 ప్రాంతాల్లో వైఫై సేవలను ఉచితంగా పొందేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి గూగుల్ సంస్థ కూడా ఒప్పందం కుదిరింది. వైఫై ఫైబర్ ఏపీ ఫైబర్ నెట్ ద్వారా ఈ సేవలు ప్రతి ఒక్కరూ ఉపయోగించుకునే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ ఇది అమల్లోకి వస్తే స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు నెలకు మినిమం లో మినిమం 500 వరకు ఆదాయినట్టే అనుకుందాం. దీనికి సంబంధించి వివిధ విధానాలని ఇంకా ఖరారు చేయలేదు. అంటే వైఫై ఫ్రీ వైఫై ఎంత జీబీకి వరకు ఇస్తారు, ఒకవేళ ఇచ్చిన పరిమితి దాటిపోతే అదనపు డేటా కోసం ఏం చేయాలి అనేది వాళ్ళు ఇంకా వివరం చేయలేదు. ప్రస్తుతానికి 15వ తారీఖు నుంచి మనకి ఫ్రీ వైఫై ఇస్తామని చెప్తున్నారు. ప్రశాంత్ స్మార్ట్ టెక్ యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఫర్ మోర్ వీడియో అప్డేట్స్.